చెప్పుచు. భగవంతుడు తాలూక ప్రియ స్నేహితుడు సుదామ భగవంతుడు కోసము ఏం తీసుకుని వెళ్ళాడు ద్వారకకి? అటుకులు తీసుకుని వెళ్ళాడు. అండ్ భగవంతుడి దగ్గర ఏమీ కోరుకోలేదు. అండ్ భగవంతుడు సుదామకు అడిగారు, నీకేం కావాలి, నీకేం కావాలి? అప్పుడు సుదామ మూడు వస్తువులు అడిగాడు. ఎవరికైనా తెలిసే సుదామ ఏమడిగాడు? సుదామ త్రీ థింగ్స్ అడిగాడు. తను అన్నాడు భగవంతుడు, మీ మీద అన్కండిషనల్ లవ్, అంటే షరత్ లేకుండా ఉన్న ప్రేమము, శుద్ధ ప్రేమము, పరిపూర్ణమైన ప్రేమము నాకు పెరగాలి. భక్తులతో ఫ్రెండ్షిప్, స్నేహం అనేది పెరగాలి. మీ మీద ప్రేమము, భక్తులతో స్నేహము, అండ్ జీవం పట్ల దయ, జీవం పట్ల దయ, ఇదే నాకు కావాలి, ఈ మూడే కావాలి, ఇది నాకు ప్రసాదించండి స్వామి, ఇదే నా కోరిక. భగవంతుడి పట్ల ప్రేమం ఉండాలి, భక్తుల పట్ల స్నేహం ఉండాలి, ప్రతి ఒక్క జీవ కోసం దయ ఉండాలి. ఈ త్రీ ఫార్ములా మనం మన జీవితంలో ముద్రించాలి. అదే కావాలి మనకి, భగవంతుడి పట్ల ప్రేమ, భక్తుల పట్ల స్నేహం, అండ్ ప్రతి ఒక్క జీవ పట్ల దయ. ప్రతి ఒక్క జీవ పట్ల దయ మనకుందా మాతాజీ? మేము మాసాహారం మానేసాం మాతాజీ, 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది మాతాజీ మాసాహారం మానేసాం. మాకు ప్రతి జీవ పట్ల దయ ఉంది. మాసాహారం మానేస్తేనే జీవ పట్ల దయ అనేది వచ్చేసిందా? ఎన్ని జీవులకి మనము నొప్పిస్తున్నాము, బాధ కలిగిపిస్తున్నాము. జీవదయ అంటే పశువులే కాదు, జీవదయ అంటే మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ కూడా. జీవదయ అంటే మీరు కూడా ఒక జీవే కదా, మీ ఆత్మని మీరు ఎంత బాధ కలిగిపిస్తున్నారు. ఎన్ని జన్మాల నుంచి ఎన్ని యోనిల్లో మీ ఆత్మ తిరిగి 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 అలసిపోయింది, కానీ మన ఆత్మ మీద మనకి దయ లేదు. ఏం జీవదయ గురించి మాట్లాడుతున్నాను? మన ఆత్మ మీద మనకి దయ ఉందా? నా ఆత్మ ఎన్ని యోనిల్లో తిరిగింది, ఇప్పటికైనా ఆపుదాము, ఇప్పటికైనా భగవద్ధామానికి తిరిగి వెళ్దాము, దయ లేదు. జీవదయ అంటే మన కుటుంబ వాసుల పట్ల కూడా జీవదయ. ఎవరైనా ఒక గ్లాసు నీళ్ళు అడిగితే కూడా ఎవరికి ఇవ్వడానికి టైం లేదు, ఈ రోజుల్లోనే ఫోన్లో బిజీ ఉంటున్నారు. ఎక్కడుంది జీవదయ? ఇతరులని అవమానించడం, ఇతరులని పుట్డౌన్ చేయడం, ఎక్కడుంది జీవదయ? ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉంది అందరి పరిస్థితులు? ఎలాగో ఎవరికో డౌన్ చూపించాలి, మన మాటలతోనా, మన వ్యవహారంతోనా, ఎక్కడుంది జీవదయ? శాస్త్రంలో అంటారు, ఎవరైతే ప్రతిష్ట చెందిన గౌరవించి పూజనీయులు వాళ్ళని మనము అవమానిస్తే వాళ్ళని చంపినట్లు అవుతుంది. మనం ఒక్కొక్కసారి మన పెద్దవాళ్ళని సరిగా గౌరవించము, ఏం చేస్తున్నాం? మర్డర్. ఎవరైతే పూజనీయులు వాళ్ళని మనం సరిగ్గా గౌరవించకపోతే వాళ్ళని చంపినట్లు అవుతుంది. ఎక్కడ చేస్తున్నాం జీవదయ? ఎక్కడ చేస్తారు? కృష్ణ 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 సబ్ కృష్ణ 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 సబ్ కృష్ణ.